35 above ఉంటుంది. 45 above మనకి 2014లో కూడా 45 కదా అతనికి, అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం అతను తీసుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనడానికి కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ 39 అంత ముందు కాంగ్రెస్ కాకుండా తటస్థ ఓటర్ల నుంచి అతను లాక్కున్నాడు అది 6%. అందుకే 45 ఉంది అతను. అవును, ఆ 45 నుంచి పైన వచ్చింది బోనస్ తనకి, అది తటస్థ ఓటర్ల నుంచి. ప్లస్ తెలుగుదేశం ఓటర్ వచ్చేటప్పుడు గతంలో 30-35%, ఇప్పుడు 40% ఉంది మొన్న వచ్చింది, అది నిలబడతదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి వచ్చే ఓటరు అందులో మిస్ అయ్యే 5-6% అనుకుంటున్నాను నేను. ప్రభుత్వ వ్యతిరేకత ఇంకో 2-3% రావాలి. చంద్రబాబు నాయుడు ఓటర్ మిగతా వాళ్ళు అయ్యి ఉండాలి అప్పుడు, అంతే కదా. కానీ వీళ్ళిద్దరు కలిస్తే యువతలకు ఎందుకు వస్తారు? భారతీయ జనతా పార్టీతో మాత్రమే కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ అప్పుడు సాధ్యం అవుతుందా హంగు? అప్పుడు కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ మొత్తం జనసేనకి స్టిక్ అయ్యే అవకాశం ఎంత వరకు? ఇప్పటికి టైం అయిపోయింది, ఆ పని ఒక నెల రోజులు, కనీసం ఒక 6 నెలల క్రితం నుంచి అన్న భారతీయ జనతా పార్టీ జనసేన గనక వాస్తవంగా ఈ 4 ఏళ్ల నుండి చేస్తుంటే ఇప్పటికి ట్రయాంగులర్ ఫైట్ లో హీరో అయ్యి ఉండే పవన్ కళ్యాణ్ హీరో అయ్యి ఉండేవాడు. కనీసం 2-3 నెలల క్రితం చేసినా అయిపోయేది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, కట్టప్ప టైపులో వీర విధేయత ప్రకటించేసి తెలుగుదేశానికి, తెలుగుదేశం